నిమిషాల్లో 7 పేలుళ్లు సంభవించాయి. ఇప్పటి వరకు 157 మంది మరణించినట్టు తెలుస్తోంది. పరేల్, బైకుల్లా, సియాన్, దాదర్, వైక్రోలి, కాంజోర్ మార్గ్, సిఎస్టి ఇలా అన్ని ప్రదేశాలను తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. जरा घुमा दीजिएगा इनको. गेटवे ऑफ इंडिया, नरिमन पॉइंट, मरीन ड्राइव, जू बीच, म्यूजियम भी दिखा दीजिएगा हो सके तो. ठीक है. सब आ गए. तुम लोग अभी चौपाटी जाओ. हेलो, लाउड स्पीकर चालू करो. सब एक एक बॉक्स ले लो. इनकमिंग कॉल सेट करो. अब डेटोनेटर ऑन करो. अब वो स्टील बोल्ट्स अंदर डालो.
कुकर का ढक्कन बंद करो। जब तुम्हारा इनकमिंग कॉल आएगा तब कुकर अपना काम करेगा। यही है प्लान। ये रहे वो तीन ट्रैक्स मुंबई के, सेंट्रल, वेस्टर्न और हार्बर लेन। सेंट्रल लेन है हमारा लक्ष्य। कुकर अपना पहला काम करेगा शाम को 6 बजे परे। साइन में 6:03 दादर स्टेशन, 6:05 भाईकला स्टेशन, 6:08 विक्रोली, 6:10 खंजुर मार्ग स्टेशन, 6:11 CST स्टेशन, What the hell is going on? सर, तुम लोग वहाँ पब्लिक को तंग कर रहे हो क्या? నేను సరిగ్గానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను సార్, కానీ కేదార్ గారే వేరే ఇంకెవరినో పట్టుకున్నారు. వాడిని బాగా కొట్టారు కూడాను. ఎవరిని పట్టుకోవాలో వాడు తప్పించుకున్నాడు. నన్ను ఏం చేయమంటారు సార్? Thank you.
శివ. హలో కార్తిక్. ఒక గుడ్ న్యూస్ రా. అదేంటో చెప్పిచావు. ఆ గిటార్ వేసుకొని ఎప్పుడు ఏ రహమాన్ పేరు తలుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు చూడు ఒక అబ్బాయి. అవును, ఆ అబ్బాయికి ఇవాళ నీ బైక్ కావాలి శివ, పెట్రోల్ పోయించుకుంటాంలే. సరే ఇస్తాలేరా. కానీ వాడికి వాడికి ఏ రహమాన్ సినిమాలో ఛాన్స్ దొరికిందిరా పాడడానికి. ఏంటి రహమాన్ గారి సినిమాలో? రే ఆటలాడకరా. రే నిజమేరా, నేను అనేది ఛాన్స్ దొరికింది. నిజంగానా? అవునరా. థ్యాంక్స్ బావా. డాడీ మమ్మీ నన్ను మీరు క్షమించండి, దీనికి ఎవ్వరు బాధ్యులు కారు, నిజం. బట్ నాకు నాకు ఈ జీవితం చాలు. నేను చనిపోవాలనుకుంటున్నాను. నేను చెప్పేది విని ఎలా రియాక్ట్ అవుతావో తెలియట్లేదురా. నేను ఇవాళ సాయంత్రమే చెన్నైకి బయలుదేరి వెళ్తున్నాను. మన చెన్నై ముసెట్ రహమాన్ గారితో ఆడిషన్. ఈలోగా ఎలాగైనా మనం అనుకున్న డ్రీమ్ సాంగ్ ని రికార్డ్ చేయాలి. నేను వచ్చి నిన్ను కలుస్తాను, పొద్దున్నే ఒక ఆల్బమ్ సాంగ్ పాడాలి. ఓకే. ఏంట్రా మాట్లాడో. హలో కట్ అయిపోయింది. Oh,
నేను మీ జీవితాన్ని మార్చేశానా? సారీ, రాంగ్ నంబర్. జోసెఫ్, నేను గేట్వే దగ్గర ఉన్న డాక్ లో ఉన్నాను. ఇక్కడ మర్డర్ జరిగింది, బోట్ డ్రైవర్ది. నువ్వు ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేయి. పొద్దున్న జరిగిన ఆపరేషన్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఇంకా అక్కడేం కలుగుతాం సార్? జస్ట్ డూ వాట్ ఐ సే సార్. కేదార్, yes sir, maine bola tha tujhe chutti lene ke liye. You didn't listen to me. Ye bhi bola tha maine, khud ke shak ki wajah se public ko takleef mat do. Par kya kiya tu? किसी को पकड़ के बिना कारण बेरहमी से मार के उसके ऊपर. What's wrong with you? I'm not able to understand. सर, నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పని చేశాను. अरे चुप चुप. तू एक कॉलेज स्टूडेंट को आतंकवादी समझकर मारने के लिए who gave this information? हां, अरे रे रे, वो लड़का एक मिनिस्टर का रिलेटिव है, मालूम है? अब होम मिनिस्टर को जवाब कौन देगा? मैं दूंगा. हां, मैं दूंगा. I'm sorry sir. హలో, వాట్సాప్ మ్యాన్. వాట్సాప్ మ్యానా? రే, ఇవాళ మన సాంగ్ రెడీ అవ్వకపోతే మన డ్రీమ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయరా. ఏ పాట గురించి రా నువ్వు మాట్లాడేది?
ఏ పాట గురించా? నీకేమైందిరా? శ్రీ, మనకేదైనా మంచి ఛాన్స్ వస్తే ఇవ్వడానికి అనుకున్నాం కదా ఒక పాట, సాంగ్ ఫర్ రహమాన్జీ. అది నిజమే, కానీ అది ఇప్పుడెందుకురా నీకు? నీకేమైందిరా? అరే నేను మళ్ళీ చేస్తాను, ఏదో కాల్ వస్తుంది. హలో, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఇది రాంగ్ నంబర్. కాదు, నేను మీతోనే డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, నిజం చెప్పాలంటే ఇలా టైం పాస్ చేయడానికి నాకు టైం లేదు. నా జీవితంలో ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. నాకు కూడా. ఆ శివ, ఎక్కడున్నావురా? హెరా, నీకు ఛాన్స్ దొరికిందని ఇంకా నమ్మకం కలగట్లేదా? అది కాదురా, నా పాకెట్ ఖాళీగా ఉంది. చెన్నైకి టికెట్ తీసుకోవడం ఎలా? నువ్వు ఇలా అంటావని నాకు తెలుసులేరా, అందుకని నేను నీకు టికెట్ అరేంజ్ చేసేసాను. అద్దరిపోయింది. ఓ థ్యాంక్ యూ మామా, నువ్వేరా నిజమైన ఫ్రెండ్ అంటే. ఈ కాకా పట్టే పని వద్దు, కానీ నీకు ట్రైను దాదాపు నుంచి 6:30 చెన్నై సూపర్ ఫాస్ట్. హలో 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 రోజా, టింకు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. వాడేమైనా తిన్నాడా? తిన్నాడు, పొద్దున్న పెట్టిందంతా తినేశాడు. ఇప్పుడు హార్లిక్స్ తాగుతున్నాడు. వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో రోజా. వాడు మాట మాటికి ఓల్డేజ్ హోమ్కి ఫోన్ చేస్తున్నాడని కంప్లైంట్ చేస్తున్నారు. అది నేను చూసుకుంటానండి. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇప్పుడే ఇస్తాను, ఉండండి. హలో టింకు, ఏం చేస్తున్నావు నానా? నేను ఇక్కడే కూర్చునున్నాను. మళ్ళీ ఆ ఓల్డేజ్ హోమ్కి ఫోన్ చేసావా? లేదే. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం ఏం కాదు. మమ్మీ, నువ్వు ఎప్పుడు వస్తావు? ఇవాళ నా హ్యాపీ బర్త్డే. ఓ సారీ నానా, హ్యాపీ బర్త్డే టు యూ. నాకు కొంచెం లేట్ అవుతుంది. మమ్మీ నానేరి. నేను ఇప్పుడే నాన్నకి కనెక్ట్ చేస్తాను. హలో నాన్న, నా హ్యాపీ బర్త్డేకి త్వరగా వస్తారు కదా, మనం కేక్ కట్ చేయాలి. అయ్యో, నాకు ఇవాళ 3 సర్జరీలున్నాయిరా. ఎనివే, హ్యాపీ బర్త్డే నానా. టింకు, నేను నీకు ముందే చెప్పాను కదా, ఎంతోమంది జీవితాలు నా మీద ఆధారపడి ఉంటాయని. కనుక మనం దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఐ యామ్ రైట్? మరి నేను? మనం సండే సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? ఐ లవ్ యూ డియర్. డియర్ తాతయ్య, ఈరోజు నా హ్యాపీ బర్త్డే. ఈ లెటరు, ఫోను ఈరోజే అందేలా పంపాను. నన్ను తప్పకుండా విష్ చేయాలి. నాకు గిఫ్ట్ కొనుక్కొని ఎప్పుడొస్తారు? మీకు ఒంట్లో అంతగా బాగలేదని నాకు తెలుసు, అయినా నా హ్యాపీ బర్త్డేకి రావాలి. అమ్మకి నాన్నకి అసలు తీరిక లేదని మీకు తెలుసుగా. నేను పంపిన మొబైల్ని స్విచ్ ఆన్ చెయ్యండి. మన ఇంటి నంబర్ని మాత్రమే అందులో సేవ్ చేశాను, దాంతో మీరు నాకు ఈజీగా ఫోన్ చెయ్యొచ్చు. ఈ లెటర్ వెనుక అడ్రస్ కూడా రాశాను తాతయ్య, కాబట్టి ఈ లెటర్ని జాగ్రత్తగా దాచుకో, పారేసుకోకే. హలో, కౌన్? హలో, ఇది ప్రతీక్ష ఓల్డేజ్ హోమేనా? హా బోలియే, కౌన్ చాయే? అక్కడ ఎవరైనా మణీంద్ర సింగ్ అనే వారు ఉన్నారా? ఆయన పోయిన నెలలోనే మీ దగ్గర చేరారు. మీరు కాస్త రిజిస్టర్ చెక్ చేసి చూస్తారా? మేడం, ఆప్ థోడా వెయిట్ కరియే, మే రిజిస్టర్ దేఖ్ కే బతాతా హూం. జీసస్, thank you.
హనీఫా బిజీయా? మరీ అంత ఏం కాదులే. ఏం లేదు, గేట్వే పక్కన ఉన్న డాక్ లో మర్డర్ జరిగింది. నో విట్నెస్ నో సస్పెక్ట్. దొరికింది బుల్లెట్ ఒకటే, 0.38 mm. 0.38? అదే కదా ప్రాబ్లం. దీన్ని డిఫెన్స్ లో మాత్రమే యూజ్ చేస్తారు. సివిలియన్స్ కి దీనికి లైసెన్స్ ఇవ్వరు. ఎందుకంటే డిఫెన్స్ లో యూజ్ చేసే 0.9 mm బుల్లెట్ ని కొద్దిగా రబ్ చేస్తే 0.38 గన్ లో కూడా వాడచ్చు. దట్స్ రైట్. ఒకసారి తివారీ గారితో కూడా మాట్లాడి తిరిగి నీకు ఫోన్ చేస్తాను. ఉంటావుగా? నువ్వు కాల్ చేయి, నేను ఇక్కడే ఉంటా. కేదార్ సార్, దేర్ ఇస్ ఎ కేస్ ఆఫ్ 0.38. అరే, ఆజ్ తుమ్కో చుట్టి నీ హై క్యా? లే సార్, ఇందులో ఏదో గడబడి ఉన్నట్టుంది. కేదార్ చూడో, ఓ సబ్ చక్కర్ ఘర్ పే జావ్. టుడే ఇస్ ఇంపార్టెంట్ డే ఫర్ యు, ఐ నో ఇట్. ఎస్ సార్. కానీ క్యా లేకిన్ వెకిన్, తేరీ బచ్చి నే దో తీన్ బార్ ఫోన్ కియా థా ఆఫీస్ మే. చల్, యు గో హోమ్. రైట్ సార్, రైట్. హలో రితు. హలో డాడీ. ఇవాళ ఎక్కడికి తీసుకెళ్ళమంటావు నిన్ను? ఆహా, ఎన్నాళ్ళయ్యిందో నువ్వు నన్ను ఇలా అడిగి. మనం కమలా నెహ్రూ పార్క్ కి వెళ్దామా? డబుల్ డెక్కర్ లో వెళ్దాం. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ డాడీ. నువ్వెప్పుడొస్తావు? ఇప్పుడే. ఎలా వస్తావు డాడీ? కార్ లో. అప్పుడు ఇంకా లేట్ అవుతుంది, ట్రైన్ లో రా డాడీ ప్లీజ్. ఓకే డన్. థ్యాంక్ యూ డాడీ, సీ యూ సూన్. తాతయ్య, నేను వీసా దొరికింది. అది కాదు ఇప్పుడు సమస్య, ముస్తఫా అకౌంట్ లో డబ్బు జమ కాలేదు. భగవంతుడా, ఈరోజు బ్యాంకులో డిపాజిట్ అవుతుందన్నాడే. సుహానా, డబ్బు లేకుండా నాన్న ఈ యాత్ర చేయడం చాలా కష్టమవుతుంది. ప్రయాణం మానుకుంటే మంచిది. అలాగంటే ఎలా ఇప్పుడు? తాతయ్యను పంపకుండా ఉండే ప్రసక్తే లేదు. నేను ఆఫీసర్ని కలిసి ఫోన్ చేస్తాను. ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ కేసు. శుక్లాగారు మాటిచ్చారంట. శుక్లాగారు అందరికీ మాటిస్తారు, కానీ పేపర్ పాస్ అవ్వాలి కదా. కాస్త మనల్ని చూసుకుంటే అంత డైరెక్ట్ గా ఎలా అడగమంటారు సార్? పోనీ నేనే అడుగుతాను. హలో, శుక్లాగారు లీవ్ లో ఉన్నారు, రావడానికి టైం పడుతుంది. కానీ మేం తలుచుకుంటే మీ పని తేలిగ్గా చేయగలం. ఈ రోజు క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు అని చెప్పారు. ఏడాది పెన్షన్ పెండింగ్ లో ఉంది సార్. అయితే మరి శుక్లాగారే రావాలి. ఈ సెక్షన్ లో శుక్లా సార్ కాకుండా ఇంకెవరైనా ఆఫీసర్ ఉన్నారా? శాస్త్రి అని ఒక ఆయన ఉంటాడు. ఇవాళ ఆఖరి రోజు ఆయనకి కరప్షన్ ఎంక్వైరీ. ఆయనకి ఫోన్ చేసి ఏం ప్రయోజనం లేదు. 11:30 ఫోన్ చేయండి, చూద్దాం. ఎప్పుడు ఫ్లైట్? ఫ్లైట్ రేపే అనుకో. పరిస్థితి చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది. ఏంటి నువ్వనేది? హజ్ డ్రాఫ్ట్కు డబ్బు లేదు కానీ వీసా వచ్చేసింది. వీళ్ళు ఇలా తిప్పించుకుంటారని ముందు తెలియలేదు. ఇప్పుడు డబ్బులకి ఎక్కడికని పోను? పెన్షన్ అయ్యి దాదాపు 7 అవుతుంది. ఫ్లాట్ కూడా మారాం, ఇప్పుడు అదొక ప్రాబ్లం. అడ్రస్ ప్రూఫ్ అది ఇదేనే. ఏది ఏమైనా లంచం ఇచ్చే ప్రసక్తే లేదు. రే, నేను ఎందుకు చేశానంటే రహమాన్ గారికి ఇవ్వాల్సిన సాంగ్ లిరిక్స్ ఇంకా సెట్ అవ్వలేదురా. దానికి ఎవరైనా పట్టుకోవాలి. ఈరోజు 6:30 ట్రైను, ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు ఇంతగా ఎందుకు గుంజుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదురా. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆయన డైరెక్ట్గా చూశాక ఏదైనా గిఫ్ట్ ఇవ్వద్దు? ఏంటి, నువ్వు రెహమాన్ గారితో ఆడిషన్కి వెళ్తున్నావా? అది నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ఏంటి చెప్పలేదా?
రే ఉదయాన్నే అన్ని వివరాలు పోసుకొచ్చినట్టు చెప్పాను కదరా నీకు. నో వే, నేను ఇప్పుడే కదా ఫోన్ ఆన్ చేశాను. మరి ఇంకెవరకు నేను ఫోన్ చేశాను? నువ్వు పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను ఇవాళ సాయంత్రమే చెన్నైకి బయలుదేరి వెళ్తున్నాను. మన చెన్నై ముసెట్ రహమాన్ గారితో ఆడిషన్. ఏంట్రా మాట్లాడో, కట్ అయిపోయిందే. ఇది రాంగ్ నంబర్. చూడండి, నిజం చెప్పాలంటే ఇలా టైంపాస్ చేయడానికి నాకు టైం లేదు. నో వే, నేను ఇప్పుడే కదా ఫోన్ ఆన్ చేశాను. హలో. హలో, నేను మీతో కొంచెం రఫ్గా మాట్లాడాను, ఐఎమ్ సారీ. నేను పొద్దున్నే నా ఫ్రెండ్ కాల్ చేస్తే అది మీకు వచ్చింది, అది ఇప్పుడే నాకు అర్థమైంది. కానీ నా రాంగ్ కాల్ మీ జీవితాన్ని మార్చేసిందా? నాకేమి అర్థం కాలేదండి. ఎలా? నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ బ్యాక్. నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి మాట్లాడాలనుకుంటున్నాను, ఫ్రీగా ఉంటే. ఇక నేను ఎన్నడైనా ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు, ఈరోజు అలాంటిది. అందుకే ఇవాళ కలవడం కుదరదనుకుంటా. నాకు కూడా ఈరోజు దాదాపు అలాంటిదే. బట్ ఇట్స్ ఓకే, రెహమాన్ గారి దగ్గర ఈరోజు ఆడిషన్ కదా. ఓ, నేను మొదట మీకే చెప్పాను కదా. ఆల్ ది బెస్ట్, లెట్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జై, నీకు అర్జెంటుగా డబ్బులు కావాలన్నావు కదా, ఒక గంటలో ఎంపరర్ స్టూడియోకి వెళ్ళు. అక్కడికి రావాల్సిన సింగరు రాలేదట, నేను నీ పేరు రికమెండ్ చేశాను. అది కాదురా, నేను ఇప్పుడు మనకి లిరిక్ రాసేవాడిని పట్టుకోవడం కోసం తిరుగుతున్నాను. అయినా నేను ఇప్పుడే వెళ్ళి పాడతానులే, డబ్బులు వస్తాయి కదా, అప్పుడే మన రికార్డింగ్ అవుతుంది. సరే, నేను మళ్ళీ చేస్తాను రా. ఓకే. రే కార్తీక్, మధ్యాహ్నం సీఎస్టీకి వెళ్ళి టికెట్ తీసుకో. సరే, కానీ నేను ఎందుకు చేశానంటే. ఏంటో చెప్పరా, బిజీగా ఉన్నాను నేను. సరే విను, రే హృదయాంజలి సినిమాలో ఎదపై జారిన ప్రియచునుక అనే సాంగ్లో థర్డ్ లైన్ ఏంటి? ఎదపై జారిన చిరు కవిత ఎక్కడ దాగా విన్నాళ్ళు. ఎలాగైతేనేం ఫోన్ తీసావు. నీకోసం మేము వెతకని చోటంటూ లేదు. రెండు రోజులైంది నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళి. మేము నీకేమైనా కష్టం కలిగించామా తల్లి? అమ్మా అమ్మా, ఏదో ఒకటి మాట్లాడు తల్లి. అమ్మా, నాతో మాట్లాడు తల్లి. Thank you.
జై. హలో కార్తీక్, శివగారు నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడురా, ఇవాళ నీ జీవితంలో అన్ని మంచి విషయాలే జరుగుతున్నాయి. నేను తనకి పంపిన ఎస్ఎంఎస్లు కొంచెం ఓవర్ అయ్యేమో డౌట్ రా. ఒరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. ఈరోజు ఎలాగైనా కలవాలి చెన్నై వెళ్ళటానికి ముందు, ఎలాగైనా సరే. అలాగే, కానీ ఎక్కడా? ఎక్కడైనా సరే, రికార్డింగ్ స్టూడియోలోనో ఎక్కడో, ఎనీవే. అలాగైతే చర్చ్ రోడ్లో ఉన్న ఎంపరర్ స్టూడియోలో నాకు రికార్డింగ్ ఉంది, ఒక 30 నిమిషాల్లో అక్కడికి వస్తే చాలు. ష్యూర్. మరి మీ పేరేమన్నారు? పేరు నేను ఇప్పుడు చెప్పను, కానీ స్టూడియోకి వచ్చాక చెప్తాను. సరే. హలో. నేనే. ఇప్పుడు ఎక్కడున్నారు? దుకాణంలో ఉన్నాను. టింకుకి బర్త్డే కార్డు కొనాలి. చాలా సంతోషం, చక్కటి ఆలోచన. ఏమైనా చూసారా? లేదు, చూస్తూ ఉన్నాను. నేను హెల్ప్ చేస్తాను. వాడికి ఎంత వయసు అని చెప్పారు? వాడికి 6 ఏళ్ళు. 6 ఏళ్ళు వచ్చాయి వాడికి. ఎప్పుడు గుర్తొచ్చింది? థ్యాంక్ యూ. టింకుకి ఇవ్వడానికి ఒక కార్డు దొరికింది, వాడికి తప్పకుండా నచ్చుతుంది. చెప్పు హనీఫా. 0.38 సంబంధించిన అన్ని వివరాలు నేను నీకు మెయిల్ చేశాను. ఓకే, నేను ఇప్పుడు ఇంటికే వెళ్తున్నాను. ఇంటికే? ఏమైంది? అంతా జోసఫ్ గారితో వచ్చిన తలనొప్పి. పొద్దున్నే తివారీ గారు నాకు క్లాస్ స్పీకర్లే. సరే, వీలైతే సాయంత్రం పెగ్గేద్దాం, నేను ఫ్రీయే. నో వే. ఏ? నేను రీతం తీసుకువెళ్తానని ప్రామిస్ చేశాను. ఓ సారీ, నేను ఈరోజు మర్చిపోయాను. నువ్వు మీ అమ్మాయితో టైం స్పెండ్ చేయడమే కరెక్ట్. కేదార్, అసలు నేను చెప్పేది వింటున్నావా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైందమ్మా, డ్రాఫ్ట్కు డబ్బు రెడీ అయిందా? ఇప్పుడు అయిపోతుందమ్మా, నేను పెన్షన్ ఆఫీస్కే వెళుతున్నాను. ఇక్కడిప్పుడు జోహరాన్ పిల్లలు కూడా వచ్చారు. సుహానా, ఎక్కడున్నావే? నన్ను టైంకి రమ్మని చెప్పి నేను వచ్చేసరికి నువ్వు లేవు. నేను త్వరగా వచ్చేస్తానక్క. హలో మేడం, ఏ కంప్లైంట్?
किसी राम सर को ऊपर कचरा फेंका है अपना चूड़ी मारने वाला मैं वेम पड़े लेदू सर नीचे आके देखो नी समस्या एंटी నేను పడేయలేదని చెప్పానుగా ఆప్ నీచే ఆయగతో సై సరే ఇప్పుడే వస్తున్నాను హలో హలో తాతయ్య ఎక్కడోనో బయటకు వచ్చావా నేను ఇప్పుడు షాపింగ్ మాల్లో ఉన్నాను తప్పిపోతావు తాతయ్య అక్కడికి ఎందుకు వెళ్ళావు లేదులే నాకు తెలుసు నేను తిన్నగా తిన్నగా అడ్రస్ ఉన్న పేపర్ చేతిలో ఉందిగా ఉంది తిన్నగా బస్ ఎక్కి నేను బస్సులో ఎక్కదు తాతయ్య లోకల్ ట్రైన్ స్టేషన్ పక్కనే నేను ఉండే ఫ్లాట్ ఉంది అలాగేలే లోకల్ ట్రైన్ లోకల్ తాతయ్య ఆ దయ్యం తిరిగి వస్తున్నట్టుంది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను హలో రే నేను ఇప్పుడు ఎంపర్ స్టూడియో ముందున్నాను ఇది క్లోజ్ అయ్యిందిరా కార్తీక్ సారీరా వాళ్ళు స్టూడియో పేరు నాకు తప్పుగా చెప్పారు ఎంపర్ స్టూడియో క్లోజ్ చేసేసారట మేనేజర్ ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు ఓ నేను ఇప్పుడు ఏం చేయాలి నువ్వు త్వరగా లిబర్టీ స్టూడియోకి వెళ్ళు అది కాదురా ఏది కాదురా ఇప్పుడు అవసరం మంది సరింది కన్నీటితో వలపువా
ఎదురేగే ఈ వేళలో నని రాగాలుగా ఎదగానం కొసరింది కన్నీటితో జోసెఫ్, ఇన్సేఫ్ ఎక్కడున్నావు? నేను ఇప్పుడు ఏటీఎం కౌంటర్లో ఉన్నాను. ఏం కలెక్షన్లు ఇంకా సరిపోలేదా జోసెఫ్ నీకు? సార్, అది వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, నేను ఊరికి కూడా వెళ్ళాలి మరి. నువ్వు త్వరగా సిఎస్టీలో సీసీటీవీ రూమ్కి రా. సార్, వీడికి ఇంకెవడో తగిలినట్టున్నాడు. హలో. నేను అనుకున్నాను. సరే గాని మందులు వేసుకున్నారా? ఏ మందు అనుకున్నాను? అల్జిల్. వెంటనే మెడికల్ షాప్కు వెళ్ళండి. అలాగే. ఓకే. హలో, కిధర్ హో తుమ్? నేను పరేల్ చేరుకుంటున్నాను. ఏక్ కామ్ కరో, అప్నే పరేల్ వాలే కో బోలో అభి బ్యాగ్ నహీ లేనా, ఔర్ బోలో ఉసే ముజే సిఎస్టీ మే మిల్నే కే లియే. సరే.
నేను ఇక్కడికి వచ్చేసాను సార్. నీలం షర్ట్తో గెడ్డంతో ఉన్నవాడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో చూడు. నీలం షర్ట్ వాడు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ. అందుకే కదా చెప్పాను గెడ్డంతో ఉన్నవాడని చూడు. ఏమిటో త్వరగా చెప్పండి సార్. నేను 2-3 సార్లు మీ ఆఫీస్కి వచ్చాను ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ కోసం. ఆయన ఫిరోజ్ మహమ్మద్ సార్. మీరు 2 రోజులు ఆగి రమ్మన్నారు నన్ను. నేను ఫ్యూనరల్లో ఉన్నాను, 2 రోజుల తర్వాత రండి సార్. మరి నేను చేతిలో ఉన్న అడ్రస్ పేపర్ పోయింది. ఏంటి అడ్రస్? అడ్రస్ సారీ, రాంగ్ నంబర్. పరిల్ మే కోయి బ్యాగ్ నహీ హై నా? లేదు. తు ముజే కాల్ మత్ కర్నా, మే కరుంగా. అలాగే. వాడు ఎటువైపు మూవ్ అవుతున్నాడు? 2 ప్లాట్ఫారం మీద ఉన్న థానేకి వెళ్ళి లోకల్ ఎక్కుతున్నాడు సార్. బ్యాక్ నుంచా ఫ్రంట్ నుంచా? ఫ్రంట్ నుంచి సార్. ఓకే. రై, గెడ్డం వాడేట్రా? గెడ్డం లేదు సార్. ఇడియట్. సార్, నేను సీసీటీవీ రూమ్ లో ఉన్నాను, సిఎస్టీలో. వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ దేర్? కేదార్ గారు రమ్మన్నారండి. ఓ పాగల్ హై క్యా సలా మద్రాసీ. సార్, కేదార్ గారు అందరినీ టెర్రరిస్ట్లనే అనుకుంటారు. ఆయనకి ఎవరిని చూసినా సందేహమే. అభి ఆఫీస్ మే ఆజా, జల్దీ జల్దీ.
मैंने बैग कलेक्ट कर लिया। डैडी एकड़ों नहरो। मानवराल ड्रेस चेस कोन रेडी का उंदरा। नू बिंका एकड़ों नाओ। नेन मली चेस्ता नू। ठीक है, तुम सीएसटी संभालो। परेल को मुझ पर छोड़ो। आगे क्या करना है सब बाद में बताऊंगा। मेरे फोन का इंतजार करो। तुम सीएसटी संभालो। परेल को मुझ पर छोड़ दो। आगे क्या करना है सब बाद में बताऊंगा। मेरे फोन का इंतजार करना। హలో హనీఫా, ఈ నంబర్ నోట్ చేసుకో, 900-495-1000. ఐఎంఈఐ నంబర్ 351-350-304-56-333-9. ఏ కేసు? నేను సిఎస్టీ రైల్వే స్టేషన్లో ఒకటి పట్టుకున్నాను. పేరు రహీం. ఇంజనీర్ని చెప్తున్నాడు కానీ ఇంజనీర్లా కనబడటం లేదు. ఓ ఐడి ప్రూఫ్ లేదు, లైసెన్సు లేదు, ఫోన్ మాత్రమే చేతిలో ఉంది. ఫోన్లో మెసేజ్లు ఏమైనా ఉన్నాయా? అదే కదా ప్రాబ్లం. ఆ యదవ అన్ని డిలీట్ చేసేశాడు. నేను పొద్దున్న చూసినప్పుడు వాడి చేతిలో బ్యాగ్ ఉంది, ఇప్పుడు అదీ లేదు. అడిగితే అసలు ఏమాత్రం పొంతం లేకుండా మాట్లాడుతున్నాడు. త్వరగా ట్రేస్ చేసి వివరాలు చెప్పు. ఓకే సరే. శివా, ఎంతసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను, తీవేంట్రా? వెయిట్, ఇప్పుడు నీకేంటి సమస్య? తనని మీట్ చేసేవారా? లేదు, స్టూడియోలో కలుద్దామని ప్లాన్ చేశాను, బట్ ఇప్పుడు తన మొబైల్ కాల్ చేస్తే రీచ్ అవ్వట్లేదు. నా నెంబర్ తనకు తెలుసు, తనే కాల్ చేయొచ్చు కదా. ఎరా, అప్పుడే చాలా డీప్గా వెళ్ళిపోయినట్టున్నావు. ఊరుకోరా. రే సరే, కానీ నీకు ట్రైన్ టికెట్ ఇచ్చాడా? ఇప్పుడు ఇంకో విషయం, ఒక పెద్ద లిరిక్ రైటర్ నెంబరు ట్రై చేస్తున్నాను, అది దొరకగానే నీకు ఫార్వర్డ్ చేస్తాను, సరేనా? డబ్బుల సంగతి ఏంట్రా, అరేంజ్ అయ్యాయా? ఫస్ట్ పార్ట్కేమో ఏమీ ఇవ్వరట, రెండో దానికేమో తర్వాతట. అయితే నాకు తెలిసిన ఒక ఏరియాలో పెద్ద ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, అక్కడికి వెళ్తే డబ్బులు అడ్జస్ట్ అవుతాయి, వెళ్తావా? లేదురా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు మూడు లేదు. హలో. ఇక నేనేం చేయలేను, నా చేతిలో ఉన్న అడ్రస్ పేపర్ పోగొట్టుకున్నాను. ఏంటి అడ్రస్? ఇంకోకు ఫోన్ చేయరాదు? ఫోన్ చేశా, వాళ్ళకి నా మాటలు అర్థం కాలేదు, ఏం చేయాలో తోచటం లేదు. ఎంత అడిగినా నీ కోపం ఎంత మాత్రం తగ్గడం లేదు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు ఊరికెళ్లకుండా ఉంటే అది నా తప్ప. అడ్డమైన వాడికి వీసా కోసం డబ్బులిచ్చే ముందు ఆలోచించొద్దు, ఉన్న పని కూడా పోయి జైలుకెళ్లాల్సి వస్తుంది చూడు. నువ్వెన్నేనాను, నా తప్పేం లేదు. మా అమ్మా నాన్నలు నేను దుబాయ్లో ఏదో మంచి ఉద్యోగం చేస్తున్నాననుకుంటున్నారు, ఎలాగైనా కొంచెం డబ్బు సంపాదించాలి. డబ్బులంటే ఎవడికి చేదు, లేకపోతే నేను ఈ పనికి ఎందుకు వస్తాను? హలో హలో తాతయ్యా. టింకు, హలో చెప్పరా నాన్న.
ఎంక్వైరీ చేశాను. పెన్షన్ డివిజన్ చూసుకునేది ఎవరో శాస్త్రి గారని అన్నారు. కానీ రేపే అతన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉందని కూడా అన్నారు. ఫోన్ కాల్తో నీ పని అయిపోతుంది. బట్ పర్సంటేజ్ ఇవ్వాలి సరేనా? అక్కర్లేదు. లంచం ఇచ్చి వచ్చిన డబ్బుతో తాతయ్య హర్జీకి వెళ్ళక్కర్లేదు. సరే, నువ్వు నీ ఆదర్శాలతోనే బతుకు. నేను ఆ శాస్త్రి గారి నెంబర్ ఎస్ఎంఎస్ చేస్తాను. ఇష్టం ఉంటే చేసి చూడు. హనీఫా, వివరాలు తెలుసా? సారీ, ఈసారి నువ్వు మిస్టేక్ చేసావు అనిపిస్తుంది. అది రహీం పేరుతోనే ఉంది, కానీ వాడు ఉండేది కొలాబోలోనే సాగర్ అపార్ట్మెంట్లో, ఫ్లాట్ నెంబర్ 13D. సరే, అడ్రస్ మళ్ళీ చెప్పు. సాగర్ అపార్ట్మెంట్స్. సాగర్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 13D. ఫ్లాట్ నెంబర్ 13D, కొలాబా. కొలాబా, ఓకే. హలో రితు, నన్ను బయటికి తీసుకువెళ్తానని ఎవరు ప్రామిస్ చేశారు? నేనే. నౌ హూస్ బ్రేకింగ్ ఇట్? ఐ యామ్ నాట్ బ్రేకింగ్ ఇట్. నాకు కొంచెం టైం కావాలమ్మా. డాడీ, ఐ నీడ్ యు. నీ దగ్గరే ఉండాలని ఉంది. నేను వస్తున్నానమ్మా, వస్తున్నాను. లేదు. పోనీ, ఇంకోసారి ట్రై చేయరా? ఇక ట్రై చేయను. అవసరమైతే తానే కాల్ చేస్తుందిలే. ఆట పట్టించడానికి నేనే దొరికానా? అలాంటవేంట్రా, జస్ట్ ట్రై మ్యాన్. లేదు, నేను ట్రై చేయను. శివ, చెప్పు కార్తీక్, నువ్వు ప్రోగ్రామ్ ఎక్కడని చెప్పావు? ఎక్కడికి వెళ్ళకు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ష్యూర్ ష్యూర్, బాయ్.
वो तराना गुनगुनाता है जमाना बिन पढ़े अफसाना है ये लड़की लड़की है वो खजाना हर कोई जो चाहे पाना इश्क का पैमाना है ये लड़की సార్ సార్ ఆ చంపట బోట్ డ్రైవర్ అడ్రస్ ఫోన్ నెంబర్ దొరికా అన్నీ దొరికాయి సార్ బట్ కానీ కానీ లేదు ఆ ఫోన్ నెంబర్ అడ్రస్ ఒక నిమిషంలో సైబర్ సెల్లో ఉండాలి ఓకే సార్ హనీఫా నువ్వు చెప్పిన అడ్రస్లోనే నేను ఇప్పుడు ఉన్నాను ఇది ఒక స్కెలిటన్ ఒక అన్ఫినిష్డ్ ఫ్లాట్ నాకిక్కడ బుల్లెట్ కూడా దొరికింది అది 0.38 mm రియల్లీ మనకు తెలియంది ఏదో ఒకటి ఇక్కడ జరుగుతోంది హనీఫా ఆ చంపబడిన బోట్ డ్రైవర్ ఫోన్ నెంబర్ నేను జోసెఫ్ కి ఇచ్చాను జోసెఫ్ విల్ కాల్ యూ నాకు ఆ కాల్ రికార్డ్స్ అన్ని కావాలి ఓకే Thank you.
హలో. హలో రోజా, బాగున్నావా? బాగుండే టైం అయింది. నాకిక్కడ పిచ్చెక్కేలా ఉంది. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది కాదు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పమంటే చచ్చేదా? నీకు తెలీదా ఏ? ఎందుకు చెప్పలేవు రోజా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను ఎప్పుడైనా నీతో తప్పుగా ప్రవర్తించానా చెప్పు. నీలాంటి వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను. నేనేమి ఈ ముంబైలో పుట్టిందాన్ని కాను. ఒక దుర్మార్గుడు నన్ను ప్రేమించి మోసం చేసి నడి రోడ్లో వదిలేసిపోయాడు నన్ను. మళ్ళీ అదే రోడ్డు ఎక్కడో నాకు ఇష్టం లేదు. హలో తాతయ్య, ఎక్కడున్నావు? అడ్రస్ చెప్పు తండ్రి, అడ్రస్ చెప్పు. ఓ పేపర్లో రాసుకో. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళు. అక్కడ దాదర్కి వెళ్ళే లోకల్ ట్రైన్ ఎక్కు. దాదర్లో దిగితే స్టేషన్ పక్కనే ఫ్లాట్. థ్యాంక్ యూ. శాస్త్రి గారి నెంబర్ ఎస్ఎంఎస్ చేశాను, వచ్చిందో లేదో అని. వచ్చింది. ఓసారి ట్రై చేసి చూడు. నాకు వేరే కాల్ వస్తోంది. సుహానా, ఇక్కడ ప్యాకింగ్ అంతా అయింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి పక్కింటి అంకుల్ కారు ఏర్పాటు చేశారు. డబ్బు నీ చేతికొచ్చిందా సుహానా? నేను మళ్ళీ చేస్తాను నాన్న. సార్ మళ్ళీ ఓ ప్రాబ్లం. అబ్ క్యా హువా? కేదార్ గారు ఓ ఇంజనీర్ ని పట్టుకున్నారు. ఆయనకేమో ఇతని మీద డౌటు. వాడు చస్తాడేమోనని నాకు భయంగా ఉంది. వాడు స్పృహ తప్పిపోయాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఉస్కో క్యా లగ్తా హై, యే కేస్ మై మేనేజ్ కరుంగా. సార్ మీకు తెలిస్తే ఏదైనా చేస్తారని చెప్పాను సార్. ఎందుకంటే పైనుంచి ఎవరైనా మిమ్మల్ని అడిగితే తమరు సర్ప్రైజ్ కాకూడదని. డామ్ ఇట్. శివ, నేను ఆ లిరిక్ రైటర్ నెంబరు ఎస్ఎంఎస్ చేస్తాను, నువ్వు వెంటనే అతన్ని కాంటాక్ట్ చేయి. ఓకే ఓకే. అతని పేరేంటి? దాము. దాము సాబ్. దాము సాబా? పేరు అలాగే ఉంటుంది కానీ మన తెలుగుడే. ఓకేరా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హలో, మనం ఎప్పుడు కలుస్తున్నాం? ఒక లిరిక్ రైటర్ని కలవడానికి వెళ్ళాలి, ఒక సాంగ్ రికార్డ్ చేయాలి, దాన్ని తీసుకెళ్ళి రెహమాన్ గారికి డైరెక్ట్గా ఇవ్వాలి. నేను ఒక పాటని కంపోజ్ చేసి నేను చెప్పాను కదా, అది నేను నా చిన్నతనంలో నేను పడ్డ కష్టాల గురించి, హార్బర్లో పెరిగిన అనాథ పిల్లల కథ. హే, దట్స్ అమేజింగ్. రికార్డింగ్ అయిన వెంటనే మనం కలుద్దాం తప్పకుండా. అలాగే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. జోసెఫ్, ఆ ఇంజనీర్ ఎందుకు వదిలేశావు? నేను కాదు సార్, ఆ తివారి గారే వదిలిపెట్టమన్నారు. ఎందుకు? నాకు తెలియదు సార్. సార్, మీరు అతను వదిలేశారా? ఎందుకని? మేనే తుమ్కో బచాయా హై కేదార్. మీరు నన్ను కాపాడారా? కేదార్ లిసన్, మేరీ బహుత్ సారీ ప్రాబ్లమ్స్ హై, బహుత్ సారీ తుమ్హారీ వజహ్ సే.
अब इस सब बकवास के लिए मेरे पास बिल्कुल टाइम नहीं है। अच्छा सुन, आज क्लब डे है ना, तू आ रहा है क्या? सर आई वॉज गेटिंग ऑल द एविडेंसेस। व्हाट एविडेंस? लुक, जिस दिन से तुम फोर्स में हो तब से मैं तुमको जानता हूं, और ये भी मालूम है कि तुम्हारी फैमिली पर क्या गुजरी थी। यू कुडंट डू एनीथिंग केदार। పర్వాలేదు, నెమ్మదిగా రా. డ్యూటీయే ఫస్ట్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటావుగా.
నేను డ్రెస్ మార్చేసుకున్నాను. ఏమైంది డాడీ? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ యామ్ సారీ మా. ఐ యామ్ సారీ ఫర్ వాట్ హ్యాపెన్ టు యూ. మీ అమ్మని అక్కని నేను కాపాడలేకపోయాను. డాడీ వద్దు, ఇప్పుడు వాళ్ళు లేకుండానే అలవాటు అయిపోయింది. బట్ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. హరిఫా, నువ్వు ఇక ఆ కేసు గురించి మర్చిపోవచ్చు. వాణ్ణి తివారీ గారు వదిలిపెట్టేశారు. మన దేశంలో జరిగే అన్ని టెర్రరిస్ట్ అటాక్స్ గురించి మనకు ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా అందుతున్నాయి. అయినా మనం వాటిని ఆపలేకపోతున్నాం. మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. మనం మనసు పెడితే అటాక్స్ సంబంధించిన అలర్ట్స్ అటాక్స్ కన్నా ముందే ఇస్తే మనం ఆపగలం. ఎవరూ నన్ను నమ్మడం లేదు. ఇట్స్ ఓకే కేదార్, యూ నీడ్ ఎ బ్రేక్. నేను ఇదే చెప్పాలనుకున్నాను. నువ్వు ఇంటికెళ్ళు, అమ్మాయికి కొంచెం సమయం కేటాయించు. టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ యువర్ మెమరీస్. వాటి వల్లే నీకు అందరి మీద డౌట్స్ వస్తున్నాయి. బీ కూల్, వి విల్ హ్యావ్ ఎ డ్రింక్ టుగెదర్ టుమారో. ఓకే? నేను అందరినీ సస్పెక్ట్ చేయడం కరెక్టే లే. నా భార్య కూతురు టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయారనే మానసిక రోగం నాకు. ఎస్, యు మే బి రైట్. నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. పర్వాలేదు. ఓకే హనీఫా, థ్యాంక్ యూ. హలో శాస్త్రి హే, బోలో. సార్, నా పేరు సుహానా, స్వాతంత్ర సమర యోధుడు ఫిరోజ్ మహమ్మద్ మనవరాలి. చెప్పండి, ఏం కావాలి? లంచం ఇవ్వకుండా బతకాలని మా తాతయ్య మాకు నేర్పించాడు. బట్ ఇప్పుడు లంచం ఇస్తే కానీ అది శాంక్షన్ కాదని అందరూ అంటున్నారు. అలాగా, చెప్పండి. లంచం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను సార్, బట్ నాకు ఇవాళ డబ్బు కావాలి. కెన్ యూ హెల్ప్ మీ? చూడండి సుహానా, నేను మీరందరూ అనుకుంటున్నట్టు కరప్టెడ్ ఆఫీసర్ని కాను. అయినా నన్ను లంచగుండెని ముద్ర వేసి కొందరు తప్పించాలని చూస్తున్నారు. నేను రేపటి నుంచి సస్పెన్షన్లో ఉంటాను. బయటికెళ్లే ముందు ఏదైనా మంచి పని చేయాలనుకుంటున్నాను. అది మీ తాతయ్య గారి కోసం చేస్తాను. నిజంగానా సార్? 20 నిమిషాల్లో శ్రీ ఫిరోజ్ మహమ్మద్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అవుతుంది. చాలా థ్యాంక్స్ సార్. మీ తాతగారితో చెప్పు, భారతదేశంలో ఇంకా కొందరు నిజాయితీ పరులైన ఆఫీసర్లు ఉన్నారని. హలో పిన్ని, ఎప్పుడొస్తావు నువ్వు? ఇప్పుడే వచ్చేస్తాను. చెప్పు, నీకేం కావాలో? నాకు డైరీ మిల్క్ చాక్లెట్, ఒక క్రాస్వర్డ్, ఇంకా ఒక నాకు ఒక డిజిటల్ వాచ్ కావాలి. తీసుకొస్తాను నానా. సుహానా. నానా, డబ్బులు ఇచ్చేశారు, భగవంతుడు కరుణించాడు. 5:55కి తానే లోకలు ఎక్కుతాను బైకుల్లో నుంచి. నాకు అడ్రస్ దొరికింది. టెంకో ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? పరేల్ స్టేషన్ లో ఉన్నాను. నెక్స్ట్ లోకలికి దాదాపుకి వెళ్తాను, తర్వాత కాల్ చేస్తా. టికెట్ తీసుకోవడం మర్చిపోకండి. నేను తీసుకున్నాను. నమస్కారం సార్. కోనేతుం. నేను ట్రాక్ సింగర్ కార్తీక్ నండి. శివ చెప్పుంటాడు. చెప్పాడు చెప్పాడు. హిందీ, తమిళు, తెలుగు కలిసిన ఎమోషనల్ లిరిక్స్ కదా? అవును సార్.
ముంబై హార్బర్ లో పెరిగిన పిల్లల జీవితాలు స్వప్నాలు జిందగీ కా ఖూబ్సూరత్ హే మహాబత్ కాదు నైస్ టాపిక్ అప్డేటెడ్ సబ్జెక్ట్ థ్యాంక్ యూ సార్ నచ్చింది కదా కమ్ ఇన్ ద ఈవినింగ్ 7 తర్వాత వచ్చే మనం రాసేద్దాం అయ్యో సార్ 7 గంటల కంటే నేను ఆ పాట తీసుకుని 6:30 కల్లా చెన్నై ఎక్స్ప్రెస్ లో వెళ్ళాలి సార్ ఓ సారీ నాకు రాత్రి అయితే కానీ 3 రాదు వీడొకడు హలో 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 సార్ హలో హలో మమ్మీ హలో హలో అమ్మా ఇప్పుడు నువ్వెక్కడున్నావు మమ్మీ భయపడద్దు నేను తప్పకుండా మన ఇంటికి వచ్చేస్తాను ఒక అతన్ని కలిశాక ఎవరు నేనిప్పుడు మళ్ళీ మీ అందరితో మాట్లాడటానికి కారణమైన ఒక అతను అమ్మా లయా నీ సమస్యలేంటో తెలుసుకోవడానికి మేం ప్రయత్నించలేదు తల్లి మమ్మల్ని క్షమించు నువ్వు రాసుకున్న డైరీ నేను చదివాను ప్రాజెక్ట్లో ప్రెషరు అదేగాక విదేశాలకు వెళ్ళిపోవాలన్న మా కంపల్షన్ చాలమ్మా ఇక నువ్వు ఏం చేసినా నేను అడ్డు చెప్పను కథలే రాస్తావో బొమ్మలే గీస్తావో అంతా నీ ఇష్టం మాకు మాకు నువ్వు తిరిగి వస్తే అంతే చాలు తల్లి డాడీ డాడీ ఏడవకండి నా ఇష్టాలేమిటో నేను మీకు ఎప్పుడూ చెప్పడానికి ప్రయత్నించలేదు నాకిప్పుడు ధైర్యం వచ్చింది నాకు నచ్చని పని చేయమంటే కుదరదని చెప్పగలను నౌ ఐమ్ హ్యాపీ డాడ్ అబ్సల్యూట్లీ హ్యాపీ హలో నాకు తెలుసు నువ్వు సాంగ్ రికార్డింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటావని బట్ ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మై లైఫ్ బ్యాక్ ఎందుకు అలా ముభావంగా ఉన్నావు ఏం లేదు ఆ లిరిసిస్ దాము అంతా స్పాయిల్ చేశాడు రహమాన్ గారిని కలిస్తే ఇద్దాం అనుకున్నాను ఇక కలవాలనిపించట్లేదు ఎందుకు అలా డెస్పరేట్ అవుతావు నువ్వేనా ఇలా నిరాశగా మాట్లాడుతున్నదే ఇక నా ఎన్నడైనా ఎప్పుడు చనిపోయినా పర్వాలేదని చెప్పావు కదా నువ్వు ఎగ్జాక్ట్లీ అలాంటి రోజే నీకు ఇవాళ కార్తీక్ నాకు కూడా అలాంటిదే ఈరోజు బట్ ఆ ఒక్క ఫోన్ కాల్ ఒక్క రాంగ్ కాల్ నా జీవితాన్నే మార్చేసింది నా డాడీతో కానీ మమ్మీతో కానీ నాకు తెలిసిన ఎవరితోనైనా కానీ ఎస్ అనే అనేదాన్ని ఇప్పటి వరకు కానీ ఇవాళ నేను నిర్ణయానికి వచ్చాను ఇక నాకిష్టం లేనిది ఏదైనా జరిగితే నో అని చెప్పేస్తాను ఆ ధైర్యం నాకు వచ్చింది నీ వల్లే ఇప్పుడే అర్థమైంది లిరిక్స్ నా పాటలో ఎలా ఉండాలో థ్యాంక్ యూ సో మచ్ చేదు కొమ్మలేడు చెలిమితో చినుకై జ్వలించి ఆశ పొంగిలేని వలపులో చిగురించి చేదు కొమ్మలేడు చెలిమితో చినుకై జ్వలించి ఆశ పొంగిలేని వలపులో ఆనందమే చిగురించే
అమ్మా చూసావా చెప్పినట్టే వచ్చేసాను. థ్యాంక్ యూ డాడీ, మీరు అక్కడే వెయిట్ చేయండి, 5 మినిట్స్ నేను ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తాను. హలో. ఆ నువ్వు నా కాల్ చేసి మంచి పని చేసావు, నేను నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు, నాకు చాలాసేపటి నుంచి కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది, పోలీసు వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారనుకుంటా. ఖబరానికి కోయి బాత్ నహీ, తుమ్ పరేల్ మే హై స్ట్రీట్ పే ఆ జావ్, మే ఉధర్ మిలుంగా. ఆ చెప్పు హనీఫా. కేదార్, ఈ కేసులో ఒక విపరీతమైన డెవలప్మెంట్ జరిగింది. నువ్విచ్చిన రహీం నెంబర్కి, డాక్లో మనకి దొరికిన నంబర్కి ఏదో లింక్ ఉంది. వాళ్ళిద్దరూ ఆఖరిసారిగా ఫోన్ చేసింది కూడా ఒకడికే. రైట్, ఏదేమైనా సరే వాళ్ళు ఎవరనేది ట్రేస్ చేయి. వాడిప్పుడు పరేల్ దగ్గరున్నాడు. నేను ఇప్పుడే అక్కడికి వెళ్తాను, వాడిని వదలొద్దు. ఫాలో హిమ్. హనీఫా చెప్పు. ఫోన్ ట్రాకర్ లో చూస్తే బో డ్రైవర్ కాల్ చేసిన నంబరు ఇప్పుడు కూడా పరేలోనే ఉంది. థ్యాంక్ యూ హనీఫా. ఇంకేమైనా ఉందా? ఆ రహీం ఆ నంబర్కే కాల్ చేశాడు, వాడు కూడా ఆ చోటికే మూవ్ అవుతున్నాడు. గ్రేట్, నేను పరేల్ వైపే వెళ్తున్నాను, నేను చెప్పే వరకు వాడిని ట్రేస్ చేస్తూనే ఉండు. ఓకే. హనీఫా. ఎస్ కేదార్. వాడు దొరికాడా? లేదు, నేను కొంచెం లేట్ అయ్యాను. చూడు, వీడి నెంబర్లో ఉన్న అన్ని కాల్స్ ఇప్పుడే చెక్ చేయాలి, లొకేషన్ కూడా తెలిస్తే ఇంకా మంచిది. ఏదో గూడు పుట్టాని జరుగుతుందనిపిస్తుంది. ష్యూర్. నువ్వు త్వరగా బయలుదేరి పరేల్లో ఉన్న హై స్ట్రీట్ రా, ఇప్పుడు ఇంకో మర్డర్ జరిగింది, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. సార్ నా భార్యకి. కేదార్, ఈ ఫోన్ నంబర్ కాల్స్ అన్ని సిఎస్టీ బైకుల్లా సియాంగ్ పరేల్ దాదర్ విక్రోలి కాంజూ మార్గ్ నుంచి వచ్చాయి. బ్లడీ, అది సెంట్రల్ లైన్ కదా, ఐ మీన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. వాళ్ళ టార్గెట్ ఒకటి రైల్వే స్టేషన్, లేదంటే ట్రైన్స్. గాడ్. వ్యాన్ డ్రైవర్ గ్లాస్ లో రాసింది జీకేఎఫ్.
దాన్ని న్యూమరస్ గా రీడ్ చేస్తే G47 K411 F46 దట్ మీన్స్ 7116. ఈ ఫోన్ కు వచ్చింది 7 కాల్స్ ఫ్రమ్ 7 స్టేషన్స్. దట్ మీన్స్ 7 ప్లాన్స్ టు కీప్ 7 బాంబ్స్ ఇన్ 7 స్టేషన్స్. If 6 stand for 6 p.m., 11 means within 11 minutes. 7 blasts within 11 minutes. Starting from 6 p.m. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నేను పరేల్ స్టేషన్ వెళ్తాను హనీఫా. We have to evacuate all the stations. ఈ టైంలోనా? To what I say. Hey man! Hey, good news! Chup! Solid. ఎక్కడ కలుస్తున్నా? కరెక్ట్ గా 6 గంటలకి నేను దాదర్ స్టేషన్ లో ఉంటాను. మెయిన్ ఎంట్రెన్స్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 1. హనీఫా, నీ నా భార్య పిల్లలతో పాప అనుకుని వదిలేసిన ఇంజనీర్ ట్రైన్ లో బాంబులు పెట్టిన టెర్రరిస్ట్ అని తెలియాడు. దానివల్ల చనిపోయేది వేల కొద్ది ప్రజలు. నువ్వు చేయగలిగింది ఇంకేమైనా ఉంటే చెయ్యి. మై గాడ్. Announcement. Due to security reasons, all the passengers are requested to leave the station premises immediately. Don't get panicked. Everything is under control. Please cooperate with the staff. Krupaya dhyan dijiye. Ek suchna hai. Sabhi yatriyon ka nivedan hai. Suraksha ke liye aapko jaldi se jald station chhodkar bahar jana hai. Ghabrane ki zarurat nahi. Hame har cheez sambhala hai.
పదకొండు నిమిషాల్లో 7 పేలుళ్లు సంభవించాయి. ఇప్పటి వరకు 157 మంది మరణించినట్టు తెలుస్తోంది. పరేల్, బైకుల్లా, సియాన్, దాదర్, వైక్రోలి, కాంజూర్ మార్గ్, సిఎస్టి ఇలా అన్ని ప్రదేశాల్లో తీవ్రమైన సముచి ముంబై కహీ నా కహీ ప్రభావిత నజర్ ఆ భీ రహా. చిరిగాయి జీవితాలు జ్ఞాపకాల కలతలు, చిరిగాయి జీవితాలు జ్ఞాపకాల కలతలు, ఎదలు జ్వలించు బాధలన్నీ రేగి వెతలలు, ఎదలు జ్వలించు బాధలన్నీ రేగి విదలలు. ఎదలు జ్వలించు బాధలన్నీ రేగి వితలలో.